లంకేశ్వరుడు చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి బావగా రేవతి భర్తగా నటించిన నందమూరి కళ్యాణ్ రామ్ చక్రవర్తి గుర్తున్నారా? ఇంటి దొంగ, రౌడీ బాబాయ్, దొంగ కాపురం సినిమాల్లో చక్కని హీరో గుర్తున్నారా? కరియర్లో మరింత ముందుకు ఎదుగుతున్నారనే నమ్మకం కలిగించి హఠాత్తుగా సినిమా రంగానికి ఆయన ఎందుకు దూరం అయిపోయారు? ఇప్పుడు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఆయన సినిమాలు టీవీలో చూస్తున్నప్పుడు చాలామందికి కలుగుతూ ఉంటాయి. నాటసార్వభౌమ నందమూరి తారక రామారావు తమ్ముడు త్రివిక్రమరావు కుమారుడే కళ్యాణ్ చక్రవర్తి. రామలక్ష్మణుల తరహాలో మెలిగేవారు ఎన్టీఆర్, త్రివిక్రమరావు. ఎప్పుడూ త్రివిక్రమరావు అన్నయ్య వెంటే ఉండేవారు. అన్నయ్యతో పలు సినిమాలను త్రివిక్రమరావు నిర్మించారు. అలా చిన్నతనం నుంచి నాన్న, పెదనాన్నలు చూస్తూ సినిమా వాతావరణంలో పెరిగిన కళ్యాణ్కు సహజంగానే నటుడు కావాలనే కోరిక కలిగింది. చిన్నతనం నుంచి వ్యక్తిగా, నటునిగా కళ్యాణ్కు తండ్రే దైవం. ఆయన చెప్పిందే వేదం, ఆయన చూపిందే మార్గం. మనిషికి వ్యక్తిగత సమస్యలు ఎప్పుడు ఉండవో అప్పుడు వృత్తి మీద, తను నమ్ముకున్న కళ మీద పూర్తి ఏకాగ్రత చూపిస్తారు. కళ్యాణ్ విషయంలో ఇది నూటికి నూరుపాడు నిజం. ఆయన పాత్రల ఎంపిక దగ్గర నుంచి ఆ పాత్రలో తను చూపించాల్సిన నటన, తను అనుసరించాల్సిన టైమింగ్ అంతా కూడా తండ్రే చూసుకునేవారంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. కళ్యాణ్ ఏ సినిమా అయినా ఒప్పుకునే ముందు కథ త్రివిక్రమరావు వినాల్సిందే. ఆయన ఓకే అనిపించాకే కొడుకు ఆ కథ వినిపించి ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకునేవారు. తండ్రి సరే అంటే కొడుకు సరే అనేవాడు. కళ్యాణ్ ఎవరైనా నేరుగా కలిసి కథ చెప్పబోతే ముందు తండ్రిని కలిసి చెప్పమనేవాడు. మార్నింగ్ మేకప్ వేసుకుని వెళ్ళడం, టైం ప్రకారం నడవడం, టైం కాగానే తిరిగి ఇంటికి రావడం, ఇలా ఉండేది కళ్యాణ్ డ్యూటీ. ఏ విషయంలోనైనా టైం అంటే టైం అన్నట్టు ఉండేవాడు. ఒకసారి కాల్ చీటిస్తే దానికి తిరుగుండేది కాదు. చిన్న నిర్మాత అయినా, పెద్ద నిర్మాతలైనా కొడుకు విషయంలో త్రివిక్రమరావు పద్ధతి ఒకటే. కళ్యాణ్ దృష్టిలో హీరోలంటే కేవలం డాన్స్, ఫైట్ చేయగలిగే వాళ్ళు కాదు, కొద్దో గొప్ప నటన వచ్చి ఉండాలి. ఎందుకంటే డాన్స్లో హీరోల కంటే డాన్సర్ బాగా చేస్తారు, ఫైట్స్ హీరోల కంటే ఫైటర్స్ బాగా చేస్తారు. హీరోలకి ముందుగా కావాల్సింది నటన అని త్రివిక్రమరావు కొడుక్కి నేర్పారు. అందుకే ముందుగా అందరి దృష్టిని ఆకర్షించగలిగే ఫ్యామిలీ స్టోరీస్లో నటించారు. అక్షింతలు, తలంబ్రాలు, ఇంటి దొంగ, దొంగ కాపురం, మేనమామ లాంటి ఫ్యామిలీ మూవీస్ చేశాక మాస్కు దగ్గర అవ్వాలని రౌడీ బాబాయ్, రుద్ర రూపం లాంటి యాక్షన్ మూవీస్ చేశారు. అంతేకాదు భక్త కబీర్దాస్లో శ్రీరాముడిగా కళ్యాణ్ చక్రవర్తి నటించారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఆ పాత్రలో నటించేటప్పుడు నిజంగా థ్రిల్ ఫీల్ అయ్యాడు కళ్యాణ్. ఉదయాన్నే లేచి పండగ జరుపుకున్నంత సంబరంతో, నిష్ఠగా, నియమాలతో, భక్తితో ఆ గెటప్ వేసుకునేవారట. ఈ విషయంలో తన పెదనాన్న ఎన్టీఆర్ను మార్గదర్శకంగా తీసుకున్నారు. వ్యక్తిగా మా నాన్నగారంతా, నటుడిగా మా పెదనాన్నంతా గారిని నేను కావాలి, ఆ రోజు నేను అనుకున్నది సాధించినట్లు అని చెప్పేవారు కళ్యాణ్. అలాంటి కళ్యాణ్ లంకేశ్వరుడు, అగ్ని నక్షత్రం సినిమాల తర్వాత సడన్గా సినిమాలకి దూరం అయిపోయారు. కారణం ఆయన కొడుకు పృథ్వీ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం. ఆ యాక్సిడెంట్లో అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్, తమ్ముడు హరీన్ చక్రవర్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. త్రివిక్రమరావు గాయాలతో బయటపడ్డారు. ఆ షాక్ నుంచి కళ్యాణ్ తేరుకోలేకపోయారు. తన పంచప్రాణాల వంటి కొడుకు మృతి చెందడం, తను దైవంగా భావించే తండ్రి గాయాల పాలవడంతో నటనని పక్కన పెట్టేశారు. గాయపడిన తండ్రికి సేవ చేస్తూ వచ్చారు. మళ్ళీ సినిమాలు జోలికి వెళ్లేదు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలివచ్చిన తను మాత్రం తండ్రితో అక్కడే ఉండిపోయాడు కళ్యాణ్. పెదనాన్న కుటుంబం, ఆయన కుమారులంతా హైదరాబాద్ వచ్చేసిన తండ్రి చనిపోయాక కూడా ఆయన చెన్నై వదిలిపెట్టలేదు. అక్కడే ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.